ముందు బతుకుని ఇడుస్తుండే వాళ్ళు. అంతేకాదు సంప్రదాయ వృత్తులైనటువంటి ఇత్తడి పని, బొబ్బిలి వీణ, కొండపల్లి బొమ్మల తయారీదారులు, ఏటి కొప్పాక, కళంకారీ తోలుబొమ్మల వంటి వృత్తి కళాకారులు కూడా విపరీతంగా వడ్డీ చెల్లించి ఆర్థికంగా చితికిపోయేవారు. ఇలాంటి వారి కష్టాలను కళ్లారా చూసి చెలించిపోయారు జగనన్న. వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో చూసినప్పుడల్లా నాకు అనిపించింది, వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఇప్పుడు అనుకునేవాడిని. ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతాను. దేశంలో మరెక్కడా లేని విధంగా బృహత్తరమైన జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి చోట వాలంటీర్ల ద్వారా చిరు వ్యాపారులు, వృత్తి కళాకారులను గుర్తించి వారి చేత దరఖాస్తు చేయించి ఎలాంటి పూచీకత్తు లేకుండా వివిధ బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలను అందజేస్తోంది జగనన్న ప్రభుత్వం. అర్హులందరికీ ప్రభుత్వం జగనన్న తోడు గుర్తింపు కార్డును జారీ చేసింది. అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇంటి ముంగిటకు వెళ్లాలన్నదే జగనన్న ప్రభుత్వ ఆశయం. తొలి విడతలో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 535,000 మందికి గత నవంబర్ 25న చెల్లించారు. సంవత్సరం పూర్తి కాకముందే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న మరో 370,000 మందిని గుర్తించి రెండో విడత ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 370 కోట్ల రూపాయలను త్రీనిధి, ఆప్కాబ్ మరియు ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తం మీద వచ్చే వడ్డీని ప్రభుత్వమే భరించి వారికి అండదండగా నిలుస్తున్నారు మన జగనన్న. ఇకపై అధిక వడ్డీల భారము ఉండదు. రోజువారీ పెట్టుబడి కోసం చేయి చాచాల్సిన అవసరమూ రాదు. 1,000 కోట్ల భారీ వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మంది పేదలలో వెలుగులు నింపనుంది. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు. పాదయాత్రలో ప్రతి మనిషి గోడు తెలిసిన వాడు కాబట్టే కిలోమీటర్లు నడిస్తే కానీ వ్యాపారం సాగని ఈ కుటుంబాల కష్టాలను నాడు విన్నాడు, నేను ఉన్నానంటూ నిలిచాడు జగనన్న తోడు. ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ, జిల్లాల్లో మా పాల్గొంటున్న మా సహచర మంత్రులకు, అధికారులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం గతంలో పోల్చుకుంటే ఏదైతే ఎన్నికల ముందు అనేక కిలోమీటర్లు, దాదాపు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ వచ్చిన వినతులు, ఇబ్బందులు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు బాగా సావధానంగా విని వాటిని అన్నింటినీ కూడా మననం చేసుకొని ఏదైతే ఈరోజు 96% ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగిందో అందులో భాగంగానే ఈరోజు జగనన్న తోడు అని చెప్పి చిరు వ్యాపారులకు అందరికీ కూడా 10,000 చొప్పున ధన సహాయం చేయడం జరుగుతోంది. మొదటి విడతలో 535,000 మంది, మొత్తం 9,05,000 మంది బెనిఫిషరీస్కు మొదటి విడతలో 535,000 మందికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 370,000 మందికి రెండో విడతగా ఈ జగనన్న తోడు కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారం లేకొస్తే ఏ విధంగా పరిపాలన సాగుతుందో ఇది పెద్ద నిదర్శనం. గతంలో మనం పోల్చుకుంటే చాలామంది ముఖ్యమంత్రులు ఏ విధంగా ఎన్నికల ముందు చెప్పిన హామీలను ఎన్నికలు అయిన తర్వాత వాటిని మర్చిపోయేదే కాకుండా ఆ హామీలు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా లేకుండా తీయాల్సిన పరిస్థితులను మనం చూసాం. మరి ఆ విధంగా కాకుండా చెప్పిన మాట కోసం ఇంత పట్టుదలగా ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం సాయం చేయాలా, ప్రతి పేదవాడిని నేను వారి కష్టాలన్నీ కూడా చూశాను పాదయాత్రలో, వాటిని అన్నింటినీ కూడా మనం కొంత గొప్ప తీర్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనే ఈరోజు కార్యరూపం దాలుస్తోంది. తప్పకుండా ఇది ఒక
పెద్ద ఒక చిరు వ్యాపారులకు చేసే పెద్ద సహాయం అవుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు వీటిని చూసి ఆదర్శప్రాయంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి కార్యక్రమం కూడా వినూత్నంగా ఉందనే దాంట్లో ఏది కూడా సందేహం లేదు. కాబట్టి ఇది కూడా ఒక భాగం అని చెప్పి నేను తెలియజేస్తూ వారు ఏ కార్యక్రమాన్ని చేసినా పేదల కోసమే చేశాడనేది మరొకసారి రుజువైందని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరినీ ఉద్దేశించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈరోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా వీళ్ళందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో శ్రీకారం, రెండవ దశకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే, వ్యవస్థ అన్నది, బ్యాంకులన్నది, వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి. నా 3,600 చిల్లర కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నెన్నో కథలు చూశా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరికి వడ్డీ భారం 100కు రోజుకు 10 రూపాయలు కట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని లో వ్యాపారం చేసుకుంటున్న వీళ్లకు తక్కువ వడ్డీకి వారు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అనంటే అటువంటి పరిస్థితే కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి. ఇటువంటి వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటువంటి చిన్న చిన్న వాళ్లకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ 100కు రోజుకు 10 రూపాయలు చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ చూసిన తర్వాతనే పాదయాత్రలోనే నేను చెప్పడం జరిగింది, వీళ్ళ తలరాతలన్నీ కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఆ విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో 5,35,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది, ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారంటీ ఉంటుంది, మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి, ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది, అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి చెప్తే 9,05,000 మంది అప్లికేషన్లు పెడితే 5,35,000 మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి. ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన 3,70,000 మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రెషర్ పెట్టి ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్కాబు, శ్రీనిధి ఇటువంటి బ్యాంకులను కూడా పిక్చర్లలో ఇటువంటి బ్యాంకులను కూడా రంగంలోకి దింపి ఈరోజు ఈ మిగిలిన 3,70,000 మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 9,05,000 మంది అప్లికేషన్లు పెట్టిన అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి
తేల్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా 2 రుణాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే, ఈ రుణాలు ఎవరికి ఇస్తున్నాము అని అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు 10 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది. ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది. రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది. గంపలు, బుట్టలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారితో పాటు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్ళు, బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు, లేస్ వర్కర్సు, కలంకారి, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కూడా, ఇలాంటి చిరు వ్యాపారులందరికీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా అందరికీ కూడా 10,000 వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం వీళ్ళందరికీ కూడా అర్హత ఉంటుంది. ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన లోన్ను వీళ్ళు గడువులోగా సకాలంలో బ్యాంకులకు వీళ్ళు కట్టినట్లయితే ఆ కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. దీనివల్ల ఆ వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో, ఆ చిరు వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా డిసిప్లిన్ అనేది కూడా వస్తుంది. వాళ్ళు ఏదైనా రుణం తీసుకుంటే ఆ బ్యాంకులకు సకాలంలో ఆ రుణాలు కట్టాలి అని డిసిప్లిన్ వారిలో కూడా వస్తుంది. అలా సకాలంలో ఎవరైతే ఆ వడ్డీలు ఆ రుణాలు ఏదైతే కడతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళు కట్టిన వడ్డీ సొమ్ము అంతా కూడా తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి, లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఆ జమ చేసిన తర్వాత బ్యాంకులు మళ్ళీ ఎంతైతే వాళ్ళు రుణం తిరిగి చెల్లిస్తారో అంతే రుణం మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి వెనక్కి కూడా బ్యాంకులు కూడా ఇస్తారు. ఈ రకంగా ఈ 10,000 రూపాయలు అన్నది రివాల్వింగ్ పద్ధతిలో వీళ్ళెప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ సొమ్ము అవైలబుల్గా ఉంటుంది. ఇది వీళ్ళ జీవితాలను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రుణం మొత్తం తీరిన తర్వాత మళ్ళీ ఇదే లబ్ధిదారులకు మళ్ళీ వడ్డీ లేని రుణం కూడా పొందే ఈ స్కీమ్లో పొందే విధంగా ఈ స్కీమ్ ఉంది. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాయి. లబ్ధిదారులకు 0% వడ్డీని వర్తింపచేస్తున్న ప్రభుత్వం ఆ కట్టిన వడ్డీని, ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి చెల్లించే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు మనం ఈ 370 కోట్ల రూపాయలు ఈ 370,000 మంది ఈ చిరు వ్యాపారుల ఖాతాల్లోకి, చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి వాళ్లకు వాళ్ళ ఖాతాల్లోకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి రుణం కింద ఇవ్వడం ఈరోజు జరుగుతూ ఉంది. ఇదొకటే ఈరోజు ఈ కార్యక్రమమే కాకుండా ఇవాళ ఈ 370 కోట్ల రుణాలు ఇప్పించడమే కాక గతంలో తొలి విడతలో ఇచ్చిన 535 కోట్ల రుణాలకైన వడ్డీ సొమ్మును కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ రేపటిలోగా ఆ వడ్డీ సొమ్మును కూడా మన ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా జమ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ మొత్తం 900,005 మందికి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది. ఈ 900,005 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున రివాల్వింగ్ పద్ధతిలో ఈ వడ్డీ లేని రుణం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలకు చేసుకునే దానికోసం ఉపయోగపడుతుంది. ఇళ్లలో ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, ఎటువంటి సహాయ సహకారం కోసం ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే
వారికి వెంటనే అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తుంది. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి ఏ ఒక్కరికైనా కూడా రుణం రాలేదు అని చెప్పి ఎవరైనా అనుకునే పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ కూడా నా మనవి, ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాలను వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. వాలంటీర్లు వస్తారు, వాలంటీర్లు కూడా మీకు కావాలంటే అప్లికేషన్ కూడా పెట్టిస్తారు, సహాయం చేస్తారు. వాలంటీర్ల ద్వారా ఆ తర్వాత వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే, వెరిఫికేషన్ అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఎన్ని అప్లికేషన్లు అయితే అక్యూములేట్ అయి ఉంటాయో అవి 3 నెలలకు ఒకసారి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ తిరిగి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా తమకిప్పుడు వెంటనే రాలేదు అని చెప్పి కూడా ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే అప్లికేషన్ పెట్టుకోండి, 6 నెలల్లో మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి రుణాలు పొందే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ 0 వడ్డీ వర్తింపు జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 9,05,000 మందికి వాళ్ళ జీవితాలలో ఈ కార్యక్రమం ద్వారా వెలుగులు నింపాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ జగనన్న తోడు కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీనివల్ల అందరి అక్క చెల్లెమ్మలకు, అందరి అన్నదమ్ములకు, పేదింటి అక్క చెల్లెమ్మలకు, పేదింటి అన్నదమ్ములకు మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. సార్, మీ పర్మిషన్తో జిల్లా నుంచి, కొన్ని జిల్లా నుంచి లబ్ధిదారులు మీతో ఇంటరాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, ఫస్ట్ ఈస్ట్ గోదావరి కలెక్టర్. సార్ నమస్కారం సార్. జగనన్న తోడు 2వ విడత కార్యక్రమంలో సార్ మాకు 33,000 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది సార్. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీనిధి ద్వారా 23,000 మందికి 23 కోట్ల రూపాయలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా 10,000 మందికి 10 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది సార్. ఎం సరస్వతి గారు సార్, వీరు కిర్లంపూడి మండలం నుంచి వచ్చారు, చిన్న కిరాణా బడ్డీ నడుపుతున్నారు సార్. వారు తమతో ఇంటరాక్ట్ అవుతారు సార్. ఒక్క నిమిషం తల్లి. బోసన్న బాగుండన్నా, కనబాబన్న బాగుండన్నా, వేరన్న బాగుండన్నా, గీతమ్మ బాగుండరమ్మా, రవీంద్రన్న బాగుండన్నా. సారీ మురళి, ప్లీజ్ గో ఇట్. సారీ తల్లి. నమస్కారం అన్న. నమస్తే అమ్మా. బాగున్నారన్నా? బాగుండే తల్లి, థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉందన్నా. అన్న మీరు వచ్చిన కానీ అన్న అన్ని వయసుల వారిని, అన్ని కులాల వారిని ఒకే విధంగా అనుకున్నారన్న. అలాగే మా చిరు వ్యాపారస్తులు కూడా మీరు తోడుంటారని, జగనన్న తోడు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందన్న. అన్న నేను మా అరుగు మీద షాంపూలు, సర్ఫ్లు, అగరత్తులు అవి కూడా అన్నీ అమ్ముకునేదాన్న. కానీ ఆ వ్యాపారం కూడా బయట వడ్డీదారుల దగ్గర వడ్డీ తీసుకొని పెట్టుబడి పెట్టుకునేదానన్న. కాకపోతే పొద్దుస్తమాను అమ్ముకున్నదన్న, పొద్దపల్లి వాళ్ళు వచ్చి వడ్డీ రూపంలో పట్టుకుపోయేవారన్న. అలాంటిది కరోనా కష్టకాలంలో ఇంక ఈ వ్యాపారం మానేద్దామా అన్న ఆలోచనతో ఉన్న సమయంలో అన్న మీరు తోడుగా ఉండి మాకు జగనన్న తోడుని పెట్టి వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయడం మాకు చాలా చాలా ఆనందంగా ఉందన్న. ఇప్పుడు మాకు వడ్డీ కట్టి భారం కూడా తగ్గింది కాబట్టి, ఆ వడ్డీని కూడా మా కుటుంబానికి వినియోగించుకోవచ్చు కాబట్టి, మరి మేము మరో మెట్టు ఎక్కడానికి పూర్తి కారకులు మీరన్న. మరి నిజంగా మేము అందరం కూడా మీకు చాలా చాలా రుణపడున్నామన్న. ఈ జగనన్న తోడు ద్వారా నాలాగే మా జిల్లాలో 34,000 కుటుంబాలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్న. వారి ఆనందంతో వాళ్ళందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్న. మరి ఈ జగనన్న తోడు ద్వారా చాలా చాలా మాకు ఎంతో ఉపయోగకరమై, బయట వడ్డీ కట్టి బాధ అయితే మాత్రం పూర్తిగా తగ్గిందన్న. వడ్డీ లేకుండా మాకు 10,000 రుణం మంజూరు చేయడం అన్న చిన్న మాట కదన్న. 1,000 రూపాయలు తీసుకుంటేనే ఎంతో వడ్డీలు కడుతున్నాం, అలాంటిది 10,000 రూపాయలకు వడ్డీ లేకుండా మేము పెట్టుబడి పెట్టుకొని ఇంకా అధిక స్థాయిలో అధిక మొత్తంలో లాభం చేకూరిన విధంగా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్న. ఇంతే కాదన్న, మీరు వచ్చాక మా కుటుంబంలో చాలా లబ్ధి పొందామన్న. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మా సంఘానికి
5,20,000 రుణమాఫీ జరిగిందన్న. అందులో మొదట విడతగా 130,000 వచ్చిందన్న. అంటే నా ఒంటిగా 13,000 వచ్చిందన్న. మరి ఆ 13,000 రూపాయలు మా జగనన్న ఆడపడుచుల కోసం ఇస్తున్నారు, ఈ డబ్బులు వృధా చేయకూడదని మా ఇంట్లో వాదించి మరి చిన్న కుట్టి మిషన్ కొనుక్కున్నానన్న. ఆ మిషన్ మీద కూడా నేను ఆదాయం తీసుకుంటున్నానన్న. అప్పుడు ఆ ఆదాయం తీసుకోవడం కూడా పూర్తి కారణం మీరేనన్న. నాకు ఇద్దరు పాపలన్న, ఇద్దరున్నేవి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానన్న. కాకపోతే నాకు ఎక్కడో చిన్న బాధ ఉండేదన్న. నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేకపోయాను, మా పిల్లలైనా చదివిందాం అని అనుకునేదాన్న. కానీ మీరు ఆ బాధను కూడా తెలుసుకొని నాడు నేడు కార్యక్రమంలో మరి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్న. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అలాగే బుక్స్, బ్యాగ్, షూ అన్నీ ఇస్తున్నారు కదన్న. అవి తీసుకొని వచ్చి మా పిల్లలు అమ్మ మాకు జగన్మామ ఇచ్చారని వాళ్ళు ఎంతో ఆనందంతో చెప్తున్నారన్న. మరి వాళ్ళ ఆనందాన్ని కళలో చూసామంటే పూర్తిగా మీరే బాధ్యతలన్న. చాలా చాలా ఆనందం అన్న. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇంతలా కష్టపడుతున్నాం అన్న. మా పిల్లల భవిష్యత్తును కూడా మీరే నిలబడుతున్నారన్న. అలా మా అత్తయ్య గారికి వైఎస్ఆర్ టీవీ అందిందన్న 18,750 రూపాయలు. అయితే అత్తయ్య నేను ఎలా మిషన్ కొనుక్కున్నానో అలా మీరు ఏదైనా చిన్న చేసుకోండి అత్తయ్య. మనం మన భర్తల మీద ఆధారపడకుండా మనం కూడా సంపాదించుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి అన్న ఆలోచనతో ఫాలింగ్ కొనుక్కుందాం అనుకున్నామన్న. కాకపోతే దానికి డబ్బులు సరిపోవని ఆలోచిస్తుంటే ఇంతలో మీరే మరో మెట్టు వేసి మాకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారన్న. దాని ద్వారా కూడా బ్యాంకు నుంచి మేము 56,250 రూపాయలు రుణం తీసుకున్నామన్న. మొత్తంగా 75,000తో పాడి కొనుక్కున్నామన్న. పాడి మీద కూడా మేము బతుకుతున్నామన్న. మరి అలాగే ఈ మధ్య కాలంలో అన్న మాకు మా మామగారికి పెన్షన్ ఈ మధ్య కాలంలో వస్తుందన్న. ఇప్పటి వరకు పెన్షన్ లేదన్న. కాకపోతే గతంలో పెన్షన్ తీసుకోవాలంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వాళ్ళు చుట్టూ తిరిగి కాపలా కాయాల్సిన టైం పట్టేసిదన్న. అలాగే ఇప్పుడు ఆ బాధ లేకుండా మీరు నియమించిన వాలంటీర్స్ ద్వారా 1వ తారీఖున తెల్లవారుజామునే వచ్చన్న మా గుమ్మాల తలుపు తట్టి మాకు పెన్షన్ ఇస్తున్నారన్న. మా మామయ్య గారు చాలా ఆనందపడుతున్నారన్న. ఇలాగ మా మామయ్య గారితో నేను జగన్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను, మా అన్నగారితో మాట్లాడడానికి వెళ్తున్నాను అంటే అమ్మ జగన్బాబుని అడిగానని చెప్పాను, చాలా ఆనందంతో చెప్పారన్న. మరి వారు కూడా మిమ్మల్ని పనిమాల అడిగానని చెప్పమన్నారన్న. ఇప్పుడు మేమందరం కూడా 4 చేతుల్లో సంపాదిస్తున్నామన్న. ఇప్పుడు ఒకరి దగ్గర చేయి చాచి బాధ్యత లేకుండా మా కాళ్ళ మీద మేమే నిలబడుతున్నాం అంటే మీరు వేసిన మొదటి మెట్టే అన్న. మరి మీరు వేసిన ఆ మొదటి మెట్టు ద్వారా అన్ని విధాలా కూడా మేము లబ్ధి పొందుతున్నామన్న. ఇప్పుడు ఇంకొకరి దగ్గర మేము కింద స్థాయిలో ఉన్నామన్న బాధ కూడా లేదన్న. పూర్తిగా కూడా 4 వైపులా కూడా మాకు ఆదాయం ఉందన్న. నా భర్త కష్టపడతారు, నేను కష్టపడుతున్నాను, మా మామయ్య గారికి పెన్షన్ వస్తుంది, మా అత్తయ్య గారు పాడి మీద సంపాదించుకుంటున్నాం, అందరూ కూడా లబ్ధి పొందామన్న. ఇలా నాలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు చాలా చాలా ఆనందంగా ఉన్నారంటే పూర్తి బాధ్యత మీదేనన్న. మరి మీరు ఎంత అలాగా అభిమానం చూపిస్తున్నారన్న. మీరు వచ్చిన అతి తక్కువ సమయంలోనే మా కుటుంబాలను ఎంత అలాగా ఆడుకున్నారంటే మీరే శాసన సీఎంగా ఉంటే మేము ఎంత అలా ముందడిగేస్తామో ఊహించుకుంటేనే మరి చాలా గర్వంగా ఉందన్న. అన్న ఒకటే విషయం అన్న, మా ఆడపడుచుల తరఫున, అన్నదమ్ముల తరఫున, అందరి తరఫున కూడా ఒక్కటే విషయం అన్న, మీరు వేసే ప్రతి అడుగులో కూడా మేము వెన్నంటే ఉంటామని గొంతేసి చెప్తున్నామన్న. మాకు మాత్రం ఎప్పటికీ మీరే సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. మీతో మాట్లాడి అవకాశం వచ్చింది, చాలా చాలా ఆనందపడుతున్నాను, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ తల్లి. అమ్మ కూడా వచ్చిందమ్మా మీకు? వచ్చిందన్న. అదే చెప్పకపోతే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఆయన అమ్మ కూడా వచ్చిందా లేదా. ఒకవేళ రాకపోతే పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు కదా, అడుగుదాం అనుకున్నా. నిజంగా పిల్లలు మరి పిల్లల భవిష్యత్తు కోసమే చాలా బాధపడేది, కానీ ఇంకా బాధ కూడా లేదన్న. మాకు పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటున్నారన్న మీ దయ వల్ల, పిల్లలు భవిష్యత్తు కోసం. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ మురళి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ విజయనగరం, విజయనగరం కలెక్టర్. ఎవరన్నా ప్లీజ్ గో అహెడ్ నా. నమస్కారం సార్. మాతో పాటు సార్ విజయనగరం జిల్లాలో మా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు వచ్చిన సత్యనారాయణ గారు, అలాగే ఇతర ఎమ్మెల్యేస్ అందరూ కూడా హాజరయ్యారు సార్. ఒక్క నిమిషం ఎవరన్నా వస్తున్నా. బాగుండన్నా. సిను బాగుండ? సిను శేఖరన్న బాగుండ? శేఖరన్న సురేష్ బాగుండ? సురేష్ అప్పనాయుడు బాగుండరు? అప్పనాయుడు అప్పల నర్సయ్య అన్న బాగుండన్న? స్క్రీన్ ఇంతవరకే కనిపిస్తుంది, ఇంకా మిగతా వాళ్ళు. జోగి బాగుండరు? జోగి బాగుండరు? జోగి యా సారీ జవహర్ అన్న ప్లీజ్ గో. సార్ విజయనగరం జిల్లాలో సార్ మొదటి విడతలో సార్ 23,000 మంది లబ్ధిదారులకి, చిరు వ్యాపారులకి ఈ జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు సార్.
రెండవ విడతలో సార్ ఈ సంవత్సరం సుమారు 22,682 మందికి 22 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతా ఉంది సార్. నిజంగా కష్టకాలంలో సార్ కరోనా టైంలో చిరు వ్యాపారం మాత్రం నిజంగా దే ఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. పర్టికులర్లీ సార్ విజయనగరం నుంచి చిరు వ్యాపారుల తరఫున ఒక మహిళా చిరు వ్యాపారి గడిక్ జ్యోతి గారని సార్ తమరు అనుమతిస్తే సార్ భవానీనగర్ గ్రామం నుంచి వచ్చిన్నారు. ఎస్కోట మండలం సార్ వారు తమరితో మాట్లాడతారు. నమస్కారం అన్న. నమస్తే అమ్మా. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం భవనర్ గ్రామం అన్న. నా పేరు గడిజ్యోతి అన్న. మీరు పాదయాత్ర చేశారన్న, ఆ పాదయాత్రలో మేము కూడా మీతో పాల్గొన్నామన్న. ఎల్కోట్ మండలంలో చేశారన్న, ఆ రోజు మేము మీ వెంట ఉన్నామన్న. చిరాపరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు పలకరించడం జరిగిందన్న. పలకరించేటప్పుడు మేము ఏదైతే అనుకున్నాం, సార్ అడుగుతున్నారు అది సాధ్యమేనా చేస్తారా అనుకున్నామన్న. కానీ మీరు చేశారన్న, చేసి చూపించారన్న మా అందరి అందరూ ఏదైతే మీరు గమనించారు ప్రతి ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి నవరత్నాల ద్వారా మీరు ఒకటి ఒకటి అమలు చేస్తున్న సంతోష విషయం అన్న. అలాగే నేను కాయగూరల వ్యాపారం చేస్తుంటున్నానా. అంతకుముందు అయితే మేము జగన్ తోడు రాకముందు అయితే కాయగూరల వ్యాపారం అంటే ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ దగ్గర తీసుకుంటే వాళ్ళమన్న. వాళ్ళు 10,000 రూపాయలు తీసుకుంటే ఫస్టే 3,000 రూపాయలు కట్ చేస్తారన్న. ఆ 3,000 ప్రతిరోజు 150 రూపాయలు మళ్ళీ రీపేమెంట్ చేయాలన్న. మేము అమ్మినా అమ్మకపోయినా వాళ్ళు పక్క వాళ్ళ దగ్గర వ్యాపారస్తుల దగ్గర ఎవరో 100 రూపాయలు అది ఉన్నాయి, 50 రూపాయలు కలిసి 150 రూపాయలు ఇవ్వాలన్న. ఎందుకంటే ఇవ్వకపోతే మళ్ళీ నాకు ఈ ఫైనాన్స్ తీరిపోతే మళ్ళీ నాకు ఇస్తారు ఎవరు అని భయం అన్న. కానీ మా జగన్ అన్న ఆ సమస్యలన్నీ కళ్ళతో చూసి తెలించి అయ్యో నా తోట అక్క చెల్లెలు మహిళలకి ఈ సమస్య రాకూడదు అని చెప్పేసి ఒక భారీ ఎత్తున మంచి నిర్ణయం తీసుకున్నారన్న. నా హృదయపూర్వక నమస్కారాలు ఆ నిర్ణయానికి మా మహిళలందరి తరపు నుంచి. అలాగన్న ఇప్పుడు ఏదవుతుందంటే వారు మాకు ఈ కష్టకాలం కరోనా కష్టకాలంలో కూడా వారంటీ ఇంటికి పంపించి అమ్మ నీకు జగనన్న తోడొచ్చిందని బ్యాంకుకి వెళ్ళకున్నా బ్యాంకులకి వెళ్తే ఎంతో ప్రాసెస్ అన్న. ఆ డాక్యుమెంటేషన్ అని అది ఎవరికి వస్తుందో కూడా తెలియదన్న. కానీ మీరు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా వాళ్ళకి అందేలా చేశారన్న. వాళ్ళు వచ్చి డాక్యుమెంటేషన్ చేసి ఒక ఓన్ బ్యాంకు సంతకం పెడితే డైరెక్ట్గా మా అకౌంట్కే రావడం జరుగుతుందన్న. ఇన్నాళ్ళైతే రీపేమెంట్ సాయంత్రం ఒక 500 అమ్మ అనుకున్న 350 అంతలా ఇచ్చేయాలని టెన్షన్ ఉండేదన్న. ఇప్పుడు మాకు ఆ టెన్షన్ ఒకరు వస్తాడేమో గోల్ పెడుతుందేమో మా టెన్షన్ కూడా మాకు లేదన్న. డైరెక్ట్గా నెలలో మేము కట్టుకుంటున్నాం, 10 వాయిదాల ప్రకారం కాక కట్టించుకుంటే మాకు మళ్ళీ మీరు ఇస్తారు కదన్న. మా బయటికోడ్డీ నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చారన్న, చాలా మంచి విషయం అన్న. అలాగే నాన్నగారి అయ్యంలో కూడా నేను డోక్రా ఒక మహిళ అండి, అప్పుడు కూడా మా లోన్ తీసుకొచ్చి మా ఆయన నాకు ఇద్దరు పిల్లలు సార్, మా ఆయన గారు కరెక్షన్ వేశారు సార్, ఒక కూలి పనికి వెళ్తుండేవారు సార్ మా ఆయన. ఆ కూలి పనికి వెళ్ళకున్న నాన్నగారి అయ్యంలో కూడా 50,000 లోన్ తీసుకొని మిషన్ అది తీసుకొని ఒక ఇప్పుడైతే మా నాన్నగారు అయ్యంలో తీసుకున్న డబ్బులతో ఒక మిషన్ తీసుకొని టైల్స్ అతుకుంటున్నామన్న. మేము టైల్స్ అది అతుకుతారన్న. అలాగే నాకు ఇద్దరు పిల్లలు అన్న, కొడుకు ఒక బాబు ఒక పాప అన్న. అయితే ఈ బాబు చేస్తున్నాడు, పాపకు కూడా మ్యారేజ్ చేసామన్న. చాలా మంచి విషయం అన్న. ఆ రోజు నాన్నగారు సున్నా వడ్డీ ఇచ్చారన్న, ఈ రోజు మీరు నాన్నగారు పావలా వడ్డీ ఇచ్చారన్న, ఈ రోజు మీరు సున్నా వడ్డీ ఇచ్చారు. తండ్రికి మించిన పని కూడా అనిపించుకున్నారన్న మీరు. అలాగే అన్న నాకు చేయోత ఈ మధ్య ఇప్పుడే ఎంపికయ్యానన్న, నేను పెట్టుకున్నానన్న, అది మంచి విషయం అన్న. అలాగే ఇన్నాళ్ళైతే వారంటీల ద్వారా గ్రామంలో సచివాలయం లేకముందు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి ఎన్నెన్నో పనులు, ఏ ఆధార్ కార్డు ఏ ఒక్కటైనా గ్రామంలో సచివాలయం ఉండమంటాను. మేము ఏ ఒక్క దానికి వెళ్ళకున్నా మా ఇంత మా గ్రామంలో మా పనులు అయ్యేలాగా వారంటీ ద్వారా సచివాలయం ద్వారా మాకు ఏర్పాటు చేసినందుకు కూడా ధన్యవాదాలన్న. అదేంటే తిన్నాలా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలన్న, ఎక్కడికైనా భయం అన్నా ఎవరేట్ చేస్తారో వాళ్ళు ఏమో అనుకుంటారో లేదో, మళ్ళీ వెళ్ళి ఎన్నో రోజులు టైం అలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్న, అది మంచి విషయం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే వారంటీ అన్న పెన్షన్ అన్న. సూర్యోదయమని లేట్ అవుతుందేమో కానీ డోర్ కొట్టి 1వ తేదీ వచ్చేటప్పుడు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్న, అది మంచి విషయం అన్న. అది కూడాను అలాగే అన్న నాకు ఇల్లు స్థలం కూడా ఈ మధ్య వచ్చిందన్న. ఇంతకుముందు ఇల్లు లేదన్న, ఉమ్మడి కుటుంబం అది. ఉమ్మడి కుటుంబంలో అంటే మా అత్తగారి పేరు మీద ఇల్లు ఉంది, ఇప్పుడు నాకు కూడా ఇల్లు స్థలం వచ్చిందన్న. ఇల్లు అయితే వచ్చింది, వాటర్ సదుపాయం లేదు, ఎలా కట్టుకోవాలో ఏమో అనుకున్నామన్న. ఆ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ బోర్ తీయించారు, ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా చేశారన్న. అంత కరోనా లాక్డౌన్లో కూడా పోయినసారి మీరు ఫ్రీ కోట ఇచ్చారన్న. ఇంత కరోనా కష్టకాలంలో కూడా రూపాయి గవర్నమెంట్ ఆదాయం లేదు, ఫుల్ లాక్డౌన్ పోయిన ఇయర్ అంతాను. అయినా మాకైతే మా జగన్ అన్న ఆడవాళ్ళ మగలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు మా అందరి కోసం రూపాయి ఆదాయం గవర్నమెంట్కి లేకపోయినా అనేసి మేము ఎంతోలాగా
దాని గురించి ఆలోచించామన్నా. రేషన్ కార్డుకి 1000 రూపాయలు అని చెప్పేసి అవి కూడా ఇచ్చారన్నా నాకు. అయితే రేషన్ కార్డు 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత ఫ్రీ కోట అన్న, ధాన్యం బియ్యం కూడా మేము ధాన్యాలు కూడా మాకైతే కరోనా లాక్డౌన్ లేదన్న, ఎందుకంటే మేము ధాన్యాలు కూడా ఆడించుకోలేదన్న. మంచి రైస్ అన్న అలా తీసి అలా వండుకొని తినే మంచి రైస్ ఇచ్చారన్న, అది గర్వకర విషయం అన్న. అలాగే చాలా మందికి నాలాట ఒక వాహన మిత్రే కాదు, ఒక టిఫిన్ చేసుకునే వాళ్ళు కాదు, ఊర్తి పొలంగా ఎవరైతే ఉన్నారో జల్లెడు పట్టి గాలించి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క లబ్ధిదారికి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వాళ్ళకే చేయాలని ఒక మంచి సంకల్పం ఉన్నా మీది. ఎప్పుడు మీలాగే ఇంటిని ప్రభుత్వం, అలాగే అన్న ఆసరా నాకు వచ్చిందన్న, నా 534000 రూపాయలు ఆసరా వచ్చిందన్న నా సంఘానికి. ఈవోకైతే 60,64,34,000 రూపాయలు రావడం జరిగిందన్న. నా ఓటకైతే 46,53 రూపాయలు రావడం జరిగిందన్న. ఆసరా డబ్బులు తీసుకొని ఏం చేస్తానంటే బాబుకు ఐటీఐ చేస్తున్నాడన్న, ఐటీఐ చేస్తే రిన్యూ అవ్వడానికి అని చెప్పేసి అమౌంట్ కొద్దిగా అందరం మరి కొద్దిగా వాడేసి బాబుకు పెట్టాను. నా చదువుకు కూడా మాకన్న కారణం మా ఆడవాళ్ళ అక్క అక్కజెల్లి వాళ్ళు మా పిల్లలకు కూడా మీరు ఇచ్చే డబ్బులు ఉపయోగపడుతున్నాయి అన్న. అలాగే పెన్షన్ మా అత్తగారికి వస్తుందన్న. నా ఒక్కదా ఒక సంవత్సరానికి 84,000 ఒక్క ఉందా నాకు ఆదాయం అన్న ఒక సంవత్సరంలో. ఏ ఒక్క గవర్నమెంట్ ఇంత మంది సీఎంలు మారారు, ఏ ఒక్క భారీ ఇంత భారీ ఎత్తిని ఆసరా ఇదే అయ్యేదే కాస్తున్నా. ప్రతి ఒక్కటి మీరు గమనించి మాకు అందరికి ఎవరికి ఏమి ఇవ్వాలో అన్ని ఇవ్వడం జరుగుతుందన్న. చాలా మంచి విషయం అన్న. ఆ విషయాలన్నీ నేను ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా నుంచి మా అధికారుల నుంచి కోటి మంది మహిళల నుంచి ధన్యవాదాలు అన్న. ఇంతకెలిగి మా తరంలో కాకుండా మా పిల్లల తరంలో కూడా మీరే సీఎం గారు రావాలని నేను కోరుకుంటున్నానన్న. ఎప్పటికీ మీరే ఎల్లకాలం మాకుండి మా కష్టాలు తెలుసుకొని మా స్త్రీలందరి కోసం మీరు నిరంతరం ఆలోచించి చేయాలన్న. తండ్రికి మించి తనివుడు అనిపించుకున్నారన్న మీరు. ఎప్పుడు మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మాకు మంచి విషయాలు మంచి మంచి పథకాలు మా స్త్రీల కోసం 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశారంటే రాబోయే 3 సంవత్సరాలు మీరు ఎంత అభివృద్ధి చేస్తారన్న. అక్క చెల్లెళ్ళందరూ మీకోసం చూస్తున్నారన్న. మా దేవుళ్ళు ఎప్పుడు మీ వెన్నంటూ ఉంటాయన్న. నాకు ఈయన అవకాశం ఇచ్చినందుకు మీ పాదాభి వందనాలన్న. థ్యాంక్ యూ సార్. థర్డ్ డిస్ట్రిక్ట్ కడప, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మన జిల్లాలో సార్ లాస్ట్ ఫస్ట్ ఫేజ్ కింద లాస్ట్ ఇయర్ 39 కోట్ల రూపాయలు మనం జగనన్న తోడు కింద ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు 34 కోట్ల రూపాయలు, మొత్తం 73,000 మందికి 73 కోట్ల రూపాయలు మనం మన జిల్లాలో అందరికీ స్వయం సహాయక సంఘాలన్నిటికీ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు తమరితో ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ కమలాపురం నగర పంచాయతీ నుంచి హైమావతి గారు ఉన్నారు సార్. సో డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా పాల్గొంటున్నారు సార్. మేయర్ గారు కూడా సార్. వాయిస్ వినిపించట్లేదు. అంజద్ భాయ్ బాగుంటారు కదా? మామ బాగుంటుంది కదా? సురేష్ బాగుంటారు? సురేష్ సారీ, హరి సారీ తల్లి తీసుకో. హైమావతి గారు సార్, కమలాపురం. గౌరవనీయులైన మా జగనన్నకు నమస్కారం సార్. అన్నా బాగున్నారన్నా? బాగున్నా తల్లి, థ్యాంక్ యూ తల్లి. అన్నా ముందుగా మీరు ముఖ్యమంత్రి పదవిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు మా ఆడపడుచులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామన్నా. అన్నా నా పేరు హైమావతి, మాది కమలాపురం మండలం అన్నా, మాది వైఎస్ఆర్ జిల్లా అన్నా. నేను అల్లా గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్నానన్నా. అన్నా నేను గత 5 సంవత్సరాల నుంచి ఫ్యాన్సీ ఐటమ్ పెట్టుకొని నా భర్త పెయింటింగ్ వేస్తాడన్నా. నా భర్త ఒక్కడు పని చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నా కుటుంబంలో. ఆయనకు చేదోడు వాదోడుగా నేను కూడా ఫ్యాన్సీ ఐటమ్ కొన్ని వ్యాపారాలు పెట్టుకొని జరుపుకోవాలని ఫ్యాన్సీ ఐటమ్ పెట్టుకొని పెట్టుబడి కోసము ఇబ్బందులు పడుతూ మేము 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటూ మేము మా కుటుంబాన్ని పోషిస్తున్నామన్నా. ఈ కొన్నిసార్లు ఆ పెట్టుబడి కోసం కూడా మాకు కొన్నిసార్లు వడ్డీకి దొరికేది కాదన్నా. మేము రోజువారీ వడ్డీ తెచ్చుకొని కూడా నా కుటుంబాన్ని చాలా ఇబ్బందికరంగా పోషిస్తున్నానన్నా. అన్నా ప్రస్తుతం ఈ కరోనా కాలంలో మాకు ఎంతో తోడుగా నిలిచి మాకు జగనన్న తోడు అని 10,000 రూపాయలు మాకు సున్నా వడ్డీ, అది కూడా వడ్డీ లేకోకుండా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులను కూడా మీరు గుర్తించి మాకు మాకు కూడా భరోసా ఇచ్చి నేనున్నాను అని భరోసా ఇచ్చి మాకు ఇంకా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని మీరు మాకు ఎంతో ఈ కష్టం లేకోకుండా మాకు ఎంతో తోడుగా ఉన్నారన్నా. మీకు ధన్యవాదాలన్నా. అన్నా ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ చేయని విధంగా మీరు
ముఖ్యమంత్రిగా ఉండి మనసున్న మహారాజు కాబట్టే అన్నా, మీరు మీరు వచ్చిన తర్వాతనే అన్నా సకాలంలో వర్షాలు కురుస్తున్నాయన్నా, సకాలంలో రైతులు బాగున్నారు, ప్రజలు బాగున్నారు, చాలా చాలా సంతోషపడుతున్నారన్నా. నేను వచ్చేటప్పుడు కూడా మా జగనన్నకు అడిగిపోతున్నా, మాతో మా గురించి కూడా చెప్పు అని ఎంత మందో చెప్తున్నారన్నా. అన్నా గత ప్రభుత్వంలో ఎవ్వరు చంద్రబాబు నాయుడు గారు అసలు మాట నిలబెట్టుకోలేదన్నా. ఎన్నో పథకాలు చేస్తామన్నాడు, మాఫీ అని అన్నాడు, మేము మాఫీ అవుతుందని వడ్డీల మీద వడ్డీలు వేసి మాకు ఇబ్బందికరంగా చేశాడన్నా. ఆయన ఉండే పాలనలో వర్షాలు కూడా సరిగ్గా పడడం లేదన్నా. చాలా రైతులు కూడా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చాలా మంది ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారన్నా. ఇప్పుడు మీరు